నందమూరి బాలకృష్ణ ఇంటిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే ఇంటిపైన రాళ్ళు రువ్వడం ఇంటి ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేయడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని వాహనాల ధ్వంసానికి పాల్పడడం ఇవన్నీ చేశారు మరి ఈ దాడిపై పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అసలు ఎవరో చేసిన పనికి బాలయ్య మీద విరుచుకు ఏమాత్రం సమంజసం అని అసలు ఒక శాసనసభ నేత అయినటువంటి ఒక వ్యక్తి అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తిపై ఇలా దాడులకు తెగబడడం చట్టరీత్యా కూడా నేరం మరి ఇటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై సర్వత్రా టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే నందపురి కుటుంబానికి సంబంధించిన పలువురు కూడా రాజకీయాల్లో ఉండడంతో వాళ్ళు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక బాబాయ్ మాటకు ఎంతో అద్భుతమైన విలువనిచ్చేటువంటి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా ఈ విషయంలో స్పందించారు మా బాబాయ్ బాలయ్య ఇంటిపై దాడులు చేస్తారా అసలు ఆయన లేని సమయంలో మీరు వెళ్ళి అక్కడ గొడవ చేయడం అనేది నిజంగా హేయమైన చర్య అదే ఆయన ఆ ఇంట్లో ఉన్నారని తెలిస్తే ఆ దరిదాపులకు మీరు వెళ్లేవారా అంటూ నందమూరి సుహాసిని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఇటువంటి చర్యలపై తీవ్రంగా ప్రతికరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అధినేతగా ఉండే ఏపీ సీఎం జగన్ దీనిపై ఇంతవరకు స్పందించకపోవడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఇటువంటి చర్యలను ఆయనే ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు కూడా తావిస్తోంది దీనిపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు